ఎట్టు పరిస్థితుల్లో బయటకు వెళ్ళే పరిస్థితి లేదు మీరు వచ్చి ఏదో మీ పోలీసులు తేస్తాము మీ పోలీసుల్లో సిఆర్పి జవాన్లు దించేసి మమ్మల్ని ఖాళీ వీళ్ళు ఏం చేస్తామంటే హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అణువిద్యుత్ కేంద్రం రోజు రోజుకి ఒక సమస్య అంటూ ఏర్పడుతుంది అయితే ఇప్పటికే వాళ్ళ భూములకు సంబంధించి పూర్తి ప్రపోజల్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క డబ్బులైతే మాత్రం చాలా వరకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు ప్రధానంగా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే రావాల్సిన డబ్బులకి నానా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి అయితే మాత్రం ఆ యొక్క గ్రామస్తులైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి అణువిద్యుత్ కేంద్రం ఎక్కడైతే వస్తుందో ఆ పరిసర ప్రాంతాల్లో ఆయా మత్స్యకార గ్రామాల్లో ప్రస్తుతానికి ఏబీపీ దేశం అక్కడ ఉంది వాళ్ళని అడిగి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీరు ఏదో సమస్య అనేది ఒకటి చెప్తున్నారు ప్రధానంగా మీరు అణువిద్యుత్ కేంద్రానికి మీరు భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ మీకు పెండింగ్ పెట్టారు అసలు ఎవరు చనిపోతే ఇవ్వకుండా ఆపాలని చూస్తున్నారు మీకు అసలు మాకు ఇంతవరకు కొంతవరకు ల్యాండ్స్కి కొన్నిటికి డబ్బులు ఇచ్చారు కానీ కొందరు రైతులకు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం కానీ వాళ్ళ సొంత భూములకే డబ్బులు ఇవ్వట్లేదు రైతులు చాలామంది ఉన్నారు చాలామంది ఐదు సంవత్సరాల నుండి తిరుగుతున్నారు వాళ్ళకి ఎంతవరకు కూడా నష్టపరిహారం జరగలేదు రాలేదు ఇవ్వలేదు అదొకటి మళ్ళీ కొందరు ప్యాకేజీలు రాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వయసు కూడా ఉంది వాళ్ళకి ప్యాకేజీలు రాలేదు లిస్టులు అయితే ఉన్నాయి ప్యాకేజీలు రాలేదు వాళ్ళకి కూడా ప్యాకేజీలు కోసం కూడా ఐదు సంవత్సరాల నుండి ఇప్పుడు పోరాటం చేస్తున్నాం కానీ వాళ్ళ ప్యాకేజీలు కూడా ఇవ్వలేదు ఇంకా అదొకటి మళ్ళీ చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు కూడా మా నష్టపరిహారం ఆ ప్యాకేజీ పరిహారం రాలేదు అంటే ప్యాకేజీలు వచ్చే ముందుటే చనిపోయారు వాళ్ళు ప్యాకేజీలు వాళ్ళకు లిస్ట్ వచ్చేసింది డబ్బులు కూడా పాస్ అయిపోయినాయి కానీ వాళ్ళకి కూడా ఇంతవరకు ఈ నాలుగైదు సంవత్సరాలుండే మేము తిరుగుతున్నాం ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఎన్ని అణువిజిత్ ఆఫీసుల చుట్టూ అన్ని చుట్టూ తిరుగుతున్నాం కానీ అసలు ఎవరు కూడా స్పందించట్లేదు పట్టించుకోవట్లేదు మా మామూలుగా ఇల్లు డబ్బులు చాలామందికి ఇల్లు డబ్బులు పడలేదు కొంతమందికి ఇల్లుండి కూడా వాళ్ళకి ఇల్లు డబ్బులు పడలేదు వాళ్ళు కూడా న్యాయం జరగలేదు ఇలాగ చాలా వరకు కూడా మాకుంది ఇంకా ఇప్పుడు అప్పుడు మాకు ఏం చెప్పారు ఫస్ట్ మీకు హైగా క్వాలనీ కట్టేసి మీకు ఇస్తాము మీరు ఆ తర్వాతే మీరు బయటికి మిమ్మల్ని ఇచ్చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు దాడిపోతుంది మాకు కనీసం భూమి కూడా సర్వే చేయలేదు ఆ క్వాలనీ కట్టడానికి ఇప్పుడు ఏం చెప్తున్నారు కొత్తగా ప్లాన్ వేసి మా మీకు కొత్తగా అక్కడ కట్టిన ఇల్లుకి డబ్బులు అయితే ఇచ్చేస్తాం కానీ మీకు భూమి ఇవ్వము ఏమి ఇవ్వము మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు ఇది ఎవరు డైరెక్టర్గా విద్యుత్ సర్వే వాళ్ళు విద్యుత్ వాళ్ళే డైరెక్టర్గా చెప్తున్నారు ఈ మాటలు ఎక్కువగా ఏంటి మీకు డబ్బులు ఇచ్చేస్తాము కొత్త ఇల్లు మేము కట్టలేము కాలనీ కట్టలేము నిర్మించలేము మీకు డబ్బులు ఇచ్చేస్తాము మీరు ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోయి బ్రతకండి ఎలా పోతారో మాకు సంబంధం లేదని కరెక్ట్గా విద్యుత్ సర్వే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాకు చెప్తున్నారు వచ్చి ఇది ఇంత అన్యాయము ఎక్కడ కూడా జరగకూడదు మేమైతే అణువిద్యుత్ వ్యతిరేకం కాదు దేశానికి ఒక అణువిద్యుత్తు అంటే కరెంటు కావాలని పవర్ కావాలని మేము ఒప్పుకున్నాం ఒప్పుకున్న పాపానికి మాకింత నరకము అను చేయటం మంచిది కాదు చెప్పండి ఇది ఏదైతే ఈ అమౌంట్లు అనేవి ఇస్తామని చెప్పేసి చనిపోయాను అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పుడైతే చాలా వరకు చనిపోయారు కుటుంబంలో చాలా వరకు ఇంచుమించుగా ఇరవై నాలుగు మంది ఒక్క గ్రామంలోనే ఉన్నారు సో వాళ్ళకి మీరు ఏమని కోరుకుంటున్నారు మాకు చనిపోయిన వాళ్ళకు ప్యాకేజీలు నష్టపరి ఇవ్వాలని మేము ఫస్ట్ నుంచి కోరుతున్నాము కోరినప్పుడు ఏంటంటే మాకు ప్యాకేజీలు కూడా ఇస్తామని చెప్పేసి ప్యాకేజీలు కూడా ఇవ్వకుండా ఆపడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మాకు సాయం చేయడం అనేది చాలా దూరంగా ఉంటున్నారు అందులో కూడా మాకు ఒక భూమి ఉంది అరవై నాలుగులో నాలుగు అరవై నాలుగులో నాలుగు ఐదు ఎకరాల ల్యాండ్ సర్వే చేసిన భూమి ఉంది అలాగే ఇరవై ఒక పేర్లున్న భూములు కూడా చాలామంది రైతులు భూములు ఉన్నాయి ఇస్తామని చెప్పి సర్వేలు చేసి ఈరోజు మా భూములు డబ్బులు మాకే ఇవ్వకుండా ఈ ఈ అనుచిత వాళ్ళు కలెక్టర్ అయ్యేసి ఆర్డీఓ ఎంఆర్ఓ వీళ్ళంతా మాకు చాలా ఇబ్బందులు పెట్టేసి ఇప్పుడు ఉండవలసిన ఇల్లు కూడా డబ్బులు ఇచ్చేసి మా ఊరి నుంచి మమ్మల్ని ఎలాగొట్టే చేస్తున్నారు దీని పరిస్థితి అయితే మాకు మొత్తం ఎవరు కూడా ఊరుకోము అవసరమైతే మాకు ఊరు నిర్మాణం చేసిన తర్వాతే ఊరి నుంచి కదులుతామని మేము కోరుకుంటున్నాం మీరు చెప్పండి మీ కుటుంబంలోని ఒక వ్యక్తికి ఆల్రెడీ రావాల్సింది ఎందుకు రాకుండా ఆగిపోయింది కుటుంబంలోనంటే మరి ఇంకేటు సార్ ఫస్ట్ అన్నీ రాశారు ఎప్పుడు సార్ టీడీపీ ఉండేటప్పుడు టీడీపీ ఉండేటప్పుడు మా ఇప్పుడు టీడీపీ హామంలో ఉండేటప్పుడు అన్నీ రాశారు అన్నీ కొన్ని కొన్ని జరిగాయి ఎప్పుడైతే మళ్ళీ ఇదే ఓఎస్ఆర్ వచ్చేటప్పుడు కూడా అవి కూడా పడతాయనేసి కలెక్టర్ తర్వాత కలెక్టర్ కలెక్టర్ తర్వాత కలెక్టర్ ఇప్పటికి మా ఊరు కేంద్రం వచ్చిన కాడి నుంచి మించి మించి ఆరుగురు ఏడు కలెక్టర్ మారారు చెప్తూనే ఉన్నారు ఈ ప్రతి కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం జాయింట్ కలెక్టర్ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి ఆర్డిఓ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తున్నాం ప్రతి ఒక్కరు కూడాను మీకు మట్టుకు ఎట్టు పరిస్థితులు ఒక్కరోజు ఎటో ఇటో ఎప్పటికని మీకు పని అవుతుందని చెప్పుకొస్తున్నారు కానీ ఒక్కరోజు కూడా మాకు పని చేసేవాళ్ళు అయితే ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు సార్ అది మించి మించి ఇరవై ఒక మనిషికి భూములు దీంతో మూడు సార్లు మూడు నిస్టులు పంపించారు సార్ ఒక్కళ్ళు కూడా భూమి డబ్బులు పడలేదు ప్యాకేజీలు కూడా ప్రతి ఒక్క ముసలం చనిపోయింది ముందు ప్యాకేజీలు వచ్చేసారు వాళ్ళందరికొన్న అది కూడా ఓకే చేసేసారి మూడు సార్లు నాలుగు సార్లు నిస్టులు పంపించారు వాళ్ళకి కూడా ఒక్కసారి కూడా ఎవరు కూడా రూపాయి పడింది అదే సార్ మళ్ళీ సార్ మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూడా మొన్న మొన్న ఫ్యామిలీ ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ముస్లిం చనిపోయింది ఇవి మా ఎత్తగారు అనుకో నాలాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు సార్ మా అత్తకి మేము ఐదుగురు మొన్నాం మా యావినేసి ఐదు ఐదును కూడా గవర్నమెంట్ సచివాలయం తీసుకెళ్ళి సంతకాలు పెట్టించుకున్నాయి సార్ మీ అందరికీ ఓకే అయితేనే ఒక్కళ్ళ పేరునైతేనే మీకు ప్యాకేజ్ పంపిస్తామనేసి గవర్నమెంట్ ఓకే చేసి నిష్టి పంపిస్తే మేమందరిని ఒక ఊరు పేసి మా సర్పంచ్ గారు ఆలపిల్లి రాముడు గారు ఊరు చోటుంపేస్తే మేమందరము వెళ్ళాం వెళ్ళిన తర్వాత అందరిని అడిగేసి ఒక ఫ్యామిలీని అందరిని అడిగారు సార్ ఏటి అడిగారు మీకు అందరికీ ఇష్టపడి మీ ఫ్యామిలీని ఎవరికైతే ఇస్తున్నారు ఈ ప్యాకేజో వాళ్ళు ఒక్కరికైతేనే వర్తిస్తుంది మీకు అందరికైతే ఒత్తిచ్చదు ఎందుకనగా ఆయనకు భర్త లేదు కాబట్టి ఆయనకి భార్య లేదు కాబట్టి మీరు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరం ఊ కొట్టిన తర్వాత ఇరవై ఒక మనిషికి అది కూడా సార్ ఇరవై ఒక మనిషికి ప్యాకేజీలు కూడా ఓకే చేశారు ఒక్కళ్ళ పేరుని అందరూ సంతకాలు ఎట్టించుకున్నారు అంటే ఒక ఇంట్లో ఐదు రౌండ్కు నలుగు రౌండ్కు అది ఓకే చేశారు పది రోజుల్లో డబ్బులు అన్నారు సార్ అంటే ఒక్కళ్ళ పేరునే తంపకొస్తుంది అన్నారు అవి కూడా ఇప్పుడు ఇంతవరకు రాలేదు సార్ అది మీకు ఎట్టి పరిస్థితులు ఉన్నావున్నాయండి పద్దెనిమిది వందల అరవై మూడు ఇల్లులు మే కట్టేసి ఇస్తాం పక్కా అనేసి ఆయన మా అందరిని ఓదరిసి చేసి మా వాళ్ళు కొంతమంది ఉంటారు సార్ ఇప్పుడు నాలుగు నాలుగు మాటలు వచ్చిన వాళ్ళ ముందుకు వెళ్ళారు ముందుకు అడిగిన తర్వాత కూడా ఎవ్వరికి ఏటీ ఇవ్వలేదు సార్ అది ఒకటి మళ్ళీ ఇప్పుడు మించు మించి ఎత్తేస్తాను అన్నాడు ఎప్పుడు వేసిన వెంటనే ఐదు సంవత్సరాల లోపు అన్నాడు అలాంటి ఇప్పుడు డేట్ చేశాడు సార్ ఇంతవరకు ఎత్తలేదు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంట్లో నలుగురు ఐదు మొగ్గు పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళందరూ ఫ్యామిలీ నాకు ఇప్పుడు నలుగురు కొడుకులు ఉంటాయండి సార్ నాకు నాలుగు ఇల్లుకే ఫస్ట్ నాకు ఒక్క ఇళ్ళే ఉంది ఇప్పుడు నేను నాలుగు ఇల్లు కట్టాను సార్ ఇప్పుడు ఎందుకు అనుకో అప్పుడు ఎత్తేస్తామైతే నేను ఈ ఈ ఓర్పులోకి రాకపోతున్నాయి ఈ డబ్బులు కూడా అనవసరం చేసుకోకపోతున్నాయి ఇప్పుడు ఏడు చేసాను ఆ నాలుగు ఇల్లు కూడా నాకు వచ్చిన రూపాయి నేను కష్టపడుకున్న రూపాయి అలా నాలుగు నాలుగుకే పెట్టేశాను సార్ ఇప్పటికెత్తలేదు ఇదంతా డబ్బుల్లో ఇప్పుడు అసలు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కంటే నేను కష్టపడిన డబ్బులు కంట మేము కష్టపడిన డబ్బులంతా పోతున్నాయి సార్ మించి మించి మళ్ళీ లేదని రెండు మూడు వందలు మా ఊరిలో తయారైన సార్ మళ్ళీ మా పక్క ఊరు అదే మా అక్కడ అక్కడైనా తయారైనవో అది మాకైతే తెలియదు అలాగే ఒక్కొక్క ఇంటికి ఆరు లక్షలు ఏడు లక్షలు ఒక రేకిలు కానీ పది లక్షల దాకా ఖర్చు పెట్టాం సార్ ఇదంతా మేము నష్టపోయినట్టుగా సార్ అప్పుడు ఎంటెంటనే ఎత్తేస్తే మాకు ఈ డబ్బులు మిగిలిపోంది కదా సార్ అక్కడ మాకు కొంపలు ఇచ్చేస్తే మేము ఏదో ఏదో బాధపడుతుంది కదా సార్ ఇదంతా మాకు ఏంటి ఎంత ధోరణి ఎక్కడ లే సార్ వీళ్ళు తెలుసో తెలియక అనువిద్యుత్ కేంద్రం కోసం భూములను అయితే ఇచ్చి అయితే మాత్రం ఇబ్బందులు అయితే పడతామని చెప్తున్నారు ఇప్పటికే వాళ్ళకి ఇస్తామన్న ప్యాకేజీలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో రాలేనప్పటికీ కుటుంబంలో చాలా వరకు ఇస్తామన్న వ్యక్తులు చనిపోవడంతో కుటుంబ సభ్యులందరితో కూడా సంప్రదింపులు జరిపి ఒక వ్యక్తికి ఇవ్వడానికి అంగీకరించినప్పటికీ కూడా నేటికి సంవత్సరాలు దొరుకుతున్నాయి కానీ ఈ రోజు వరకు అయితే మాత్రం వాళ్ళ సమస్యలు అయితే తీరటం లేదు అయితే భూముల విషయంలో కూడా ఉన్న భూములు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో పాటు అధికారులు కార్యాలయానికి కాళ్ళు చెప్పులు తిరుగుతున్నారు కానీ తప్ప సమస్య అయితే మాత్రం పరిష్కరించట్లయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరో పక్కన చూసుకుంటే మా సమస్యలు పూర్తిగా తీరిన తర్వాతే విద్యుత్ కేంద్రానికి సంబంధించి అయితే ఇక్కడ అడుగు పెట్టినిస్తాం కానీ లేని పక్షానైతే మాత్రం కాల్పులు జరిపినా కూడా సిద్ధంగా ఉన్నామని అని చెప్పి అయితే మాత్రం వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా ఉమాసరావుతో ఆనంద్ ఏపీ దేశం శ్రీకాకుళం